மகாகணாதிபதயே நமஹ. ஓம் குருப்பியோ நமஹ. ஓம் ஸ்ரீமாத்ரே நமஹ. பரமேஸ்வர ஸ்வரூபமைனட்வண்டி ஜோதிஷ வாஸ்து மரியு இதர அநேகமைனட்வண்டி சாஸ்திரமுலனு உனக்கு அந்தினட்வண்டி மஹர்ஷலக்கு நமஸ்காரம். ஹயக்ரீவ ஹயக்ரீவ ஹயக்ரீவேதி யோ வதேத் தஸ்ய நிஸ்ரதே வாணி ஜனுகன்யா பிரவாஹவத். ஸ்ரீகாரம் பிரேட்சகுலக்கு நமஸ்காரம். மனம் ஈரோஜு வார ஃபலிதாலலோ 8వ தேதி నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అసలు ముందుగా, ఎందుకంటే ఏ ఫలితం చెప్పాలన్నా ఆ కారక సంబంధించినటువంటి గ్రహము ఏ రాశుల్లో ఏ గ్రహాలతో ఏ స్థితిలో ఉంది ఆ స్థితిని బట్టే మనకి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా తీసుకుంటే ఆత్మకారకుడైనటువంటి రవి భగవానుడు మాయాకారకుడైనటువంటి రాహుతో మేషరాశిలో సంచరిస్తున్నాడు. కాలము అంటారు, కాలం అయినటువంటి కారకుడితో మేషంలో సంచరిస్తున్నాడు. అలాగే బుద్ధి కారకుడైనటువంటి బుధుడు, బిజినెస్కి బుద్ధులకి వీటికి కారకుడైనటువంటి బుధుడు వృషభరాశిలో వక్రించున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రుడు ఈ యొక్క వారంలో కర్కాటకంలో ప్రారంభమై 8వ తేదీ కర్కాటకంలో ఉంటూ మనకి 14వ తేదీ కల్లా తుల వరకు సంచరిస్తాడు అతను. అంటే 8, 9 తేదీల్లో కర్కాటకము, సింహరాశిలోనేమో 10, 11, కన్యారాశిలో 12, 13 తారీఖుల్లో సంచరిస్తూ 14వ తేదీ కల్లా మనకి తులకు తులలో చేరుకొని కేతువుతో కంజెక్ట్ అవుతున్నాడు ఆయన. ఈ సంచారంలో ప్రధానంగా అతను కొన్ని గ్రహాలతో ఆస్పెక్ట్ కూడా పొందుతాడు. అదేవిధంగా కుంభరాశిలో కర్మకారకుడు, అగ్రెసివ్నెస్ కారకుడు, అదే స్పీడ్ కారకుడు అయినటువంటి శనికుజుల యొక్క కలయిక ఉంది. మీనరాశిలో 2 సౌమ్య గ్రహాలు, ఫ్రూట్ఫుల్ గ్రహాలు, 2 సౌమ్య గ్రహాలు ఉంటూ ఆ రెండూ కూడా మరలా ఇక్కడ ఏమవుతుందంటే పాపకర్తల్లో ఉంది. అంటే ఈ యొక్క గ్రహస్థితి ఎప్పుడైతే ఇలా ఉందో దీనికి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి వీటి మూలంగా. అయితే మీరు రాశి కంటే ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకోండి, ఇంకా బాగా వస్తాయి ఫలితాలు. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. ముందుగా మేషరాశి లగ్నం తెలిస్తే ఇంకా మంచిది, లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే సెకండ్ మనస్కారకుడు కాబట్టి. ఇక్కడ స్థితి ఎలా ఉండబోతుంది ఈ యొక్క నెలలో, ఈ యొక్క వారంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొద్దిగా కొన్ని అపోహలు, కొన్ని ఇమాజినేషన్స్తో కొంచెం ఏ పని చేద్దామన్నా కొద్దిగా ఆలోచనలు పడుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క వారంలో కూడా మీకు గ్రహస్థితి ఏదైతే ఉందో ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కొంత సపోర్టివ్గా ఉన్నాయి. కాకపోతే కొంత మీకు స్ట్రెస్ కూడా ఉంది, ఎందుకంటే దశమాధిపతి కుజుడితో కలిశాడు కాబట్టి. అదేవిధంగా కొన్ని కొన్ని సిగ్నేచర్స్ చేసేటప్పుడు, కొన్ని ఒప్పందాలు చేసుకునేటప్పుడు పరిపూర్ణంగా దాని గురించి తెలుసుకొని ఒప్పందాలు చేసుకోండి. అది చాలా గొప్ప గొప్ప ఒప్పందాలు చేసుకోవాల్సిన స్థితి ఉంటుంది ఈ వారంలో మీకు. అదేవిధంగా ఇక్కడ 8, 9 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి కొనుగోలు చేయండి, ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు. ఎందుకంటే ఈ వారంలో 8, 9 తేదీలు కాస్త ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ, ముఖ్యంగా 8, 9, 10, 11 ఈ 4 రోజులు కూడా మీరు ఏదైనా సరే చూడండి. ఒక్కోసారి మనకి కొన్ని ఆన్సెస్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి ఈ వారంలో మీకు. కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళడం కానీ, అదేవిధంగా మీ యొక్క సంతానానికి, పర్టికులర్గా మీ యొక్క సంతానానికి ఈ యొక్క వారంలో హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, వాటికి సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ కంపెనీ నుంచి, లేకపోతే మీరు చేస్తున్న జాబ్ నుంచి ఏదైనా కొంత లోన్ పొందడము, అలాగే మీరు చేస్తున్న జాబ్లో ఎప్పటి నుంచో రావాల్సిన ధనం రావడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి చాలా స్పష్టంగా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇష్టమైన వారిని వివాహం చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు, అందులో ముఖ్యంగా ఇక్కడ కాకుండా ఏదైనా వేరే దేశాలలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇష్టపడి దానికి వారికి సంబంధించిన విషయంలో ఇంట్లో వాళ్ళని అడిగి వారిని వివాహం చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కాస్త ఈ వారంలో
కుజుడు శని కలిసి ఉన్నారు మీకు లాభస్థానంలో. కాబట్టి కొన్ని కొన్ని పనులు ఎక్కువ లాభాపేక్షతోని హడావిడిగా చేసి నష్టాలు తెచ్చుకోకండి. అదేవిధంగా కాస్త స్పీడ్గా వెళ్ళకండి, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ముఖ్యంగా మరియు కొన్ని ఆహ్లాదకరమైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. బ్యాంక్ నుంచి వచ్చేటువంటి కొంత సపోర్ట్ వచ్చినట్టే వచ్చి కొంత ఆగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకోవడానికి మీరు చేయాల్సినటువంటిది శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని చక్కటి ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కాకపోతే ఏమవుతుంటుందంటే కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో. ఆకస్మికంగా ప్రమోషన్ ఆకస్మికంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆకస్మికంగా ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళడం, విదేశీ సంబంధించినటువంటి కొన్ని అంశాలు క్లియర్ అవ్వడము, ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతులకి ముఖ్యంగా ఈ యొక్క వారంలో కొన్ని కొత్త టెక్నాలజీలు, కొన్ని విదేశీ సంబంధించిన సంబంధాలు, కొన్ని విదేశాలకు పంపించడము, అదేవిధంగా విదేశాలకు వెళ్ళి మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్స్ చేద్దాం అనుకునేటువంటి ఈ యొక్క విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త ఈ యొక్క వారం చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక వృషభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, వృషభం వారికి రాశినాథుడు ఎవరైతే ఉన్నారో అతని లాభస్థానంలో గురువుతో కలిసి ఉన్నాడు. ఈ గురువుతో కలిసి ఉండడం అనేటువంటిది కొన్ని అంటే కొంతమంది కొన్ని కొన్ని ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వాటిల్లో కొంతవరకు ఆనందాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఇస్తుంది, ఎందుకంటే ఇక్కడ దశమస్థానం ఏదైతే ఉందో దశమస్థానం శనికుజులతో ఉంది, కాబట్టి కాస్త వర్క్ స్ట్రెస్ అధికంగా ఉంటుంది. మరియు మీరు బయట దేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్తో ఏదైనా టైప్ పెట్టుకోవడం కానివ్వండి, బయట దేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్లో ఏదైనా వర్క్ చేయడం కానీ, జాబ్ చేయడం కానీ, లేనట్లయితే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు బయట ఉండి అక్కడి నుంచి మీకు డబ్బులు పంపిస్తాననేటువంటిది కాస్త మీకు సమకూరడం కానీ, ఇవి స్పష్టంగా కనబడుతున్నాయి మీ యొక్క లగ్నరీత్యా రాశిరీత్యా వృషభ రాశిరీత్యా చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే, ఈ ముఖ్యంగా ఈ 8, 9, 10, 11 తారీఖులు మీ యొక్క జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలమైనటువంటి విషయంగా సూచిస్తుంది. అలాగే 12, 13 తారీఖులు మీరు చేసేటువంటి బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ చక్కటి లాభాలు ఇస్తుంది. కాకపోతే ఈ 12, 13 తారీఖుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. 12, 13 తారీఖులు నిర్ణయాల విషయంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విద్యార్థులు దూర దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించడము, కొంత యాన్సెస్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు మీకు ధనము సమకూరడము, ఇటువంటివి సూచిస్తున్నాయి. అదేవిధంగా 14వ తేదీ మీరు అప్పు ఇవ్వడము తీసుకోవడము ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా క్షేత్రానికి వెళ్ళేటప్పుడు కాస్త శ్రమ అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఈ వారంలో మీరు కొన్ని కఠినమైనటువంటి కొన్ని దీక్షలు కానీ లేకపోతే ఏదైనా కఠినంగా కొన్ని సాధనలు కానీ చేద్దామనేటువంటి ఆలోచనల్లో ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే, కాస్త వివాహ సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి చేసేటువంటి జాబ్స్లో ముఖ్యంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామిని ప్రత్యేకంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళమని చెప్పి చెప్పండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని కొంతమంది చూడండి, ఇంకొన్ని ఉంటాయి బెట్టింగ్స్ అని అవని ఇవని, వాటిల్లో ధనాన్ని పెట్టి కొంత ధనం ఇరుక్కునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది, కాబట్టి వాటి జోలికి పొరపాటును కూడా వెళ్ళకండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ బ్యాంక్స్ నుంచి కొంతవరకు సపోర్ట్ లభిస్తుంది. తండ్రి గారి నుంచి లేదా గురువుల నుంచి కూడా కొంతవరకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణంగా ఉన్నప్పటికీ తర్వాత
చాలా చక్కటి సపోర్ట్ లభించేటువంటి యోగం కనబడుతున్నది. అలాగే రైతులకి ఈ వారం కనుక చూసుకున్నట్లయితే రైతులకి ముఖ్యంగా ఏంటంటే కొన్ని విదేశీ సంబంధించినటువంటి వాళ్ళతో అది కొన్ని ఒప్పందాలు జరపడం, తద్వారా మీరు మీ పంటని దేశ విదేశాలకు పంపించడానికి చేసేటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అవి చాలా చక్కగా ఫలకృతం అవ్వడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే మీరు ఈ వారంలో ఫైనాన్స్ అనేటువంటిది ఆన్లైన్ త్రూగా ఎక్కువగా పొందుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. కాస్త మీరు చేస్తున్నటువంటి జాబ్లో స్ట్రెస్ తగ్గాలి అంటే మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టుకు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి కానీ లేదా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి కానీ అక్కడ ప్రదక్షిణాలు చేయండి. అలా ప్రదక్షిణాలు చేయడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు సూర్యుడిని చూస్తూ దుర్గా అష్టోత్తరాలు పఠించండి, అన్ని విధాల బాగుంటుంది. ఇక మిథునం అంటే మిథున లగ్నము ఆరు మిథున రాశి వారికి, లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నంతో చూసుకోవచ్చు, లేదంటే నాకు లగ్నము తెలియదు అనుకునేవారు రాశితో చూసుకోండి, ఎందుకంటే లగ్నం నుంచి ఎక్కువ ఫలితాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రాశి, ఎందుకంటే చంద్రుడు ఈజ్ మనస్కారకుడు, మనసును బట్టే మన యొక్క ప్రవర్తన, మన యొక్క గమ్యము, మనం చేసేటువంటి పనులు ఉంటాయి. సరే, ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వారంలో ముఖ్యంగా మీరు కొన్ని ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ఆర్ మరొకటి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించినట్లయితే మెడికల్ రిలేటెడ్ సంబంధించిన మూలంగా కొన్ని బెనిఫిట్స్ పొందేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రెండో భావం పైన ఎలాగో గురు శుక్రుల యొక్క కాంబినేషన్ ఉంది, ఇది మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని వ్యాపారాలు కావచ్చు, ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని ఉద్యోగ సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని మెడికల్ రిలేటెడ్గా, కొన్ని ఫార్మసీ రిలేటెడ్గా, కొన్ని కెమికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా మీకు ధనలాభం కనబడుతుంది, ప్రత్యేకంగా ఈ యొక్క 8-9 తారీఖుల్లో. అయితే 8, 9, 10, 11 ఈ 4 రోజులు కూడా మీకు లోన్ రిలేటెడ్గా లాభము, పోరాడడం ద్వారా లాభము, కాంపిటీషన్ ద్వారా లాభము, ధైర్యంగా నిలబడి చేయడం ద్వారా లాభం కనబడుతుంది. ఈ 4 రోజులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనస్కారకుడు, కారకుడు ఎవరైతే ఉన్నారో ఇతను చంద్రుడు ఈ నక్షత్రాల మీద సంచరిస్తుంటాడు, అంటే ఈ లగ్నానికి ఈ రాశికి ప్రత్యేకంగా ఈ బలాన్నిచ్చే నక్షత్రాల మీద కంటిన్యూస్గా సంచరిస్తూ ఉంటాడు, అటువంటి బలాన్ని చేకూరుస్తాడు, ఖచ్చితంగా జరుగుతుందో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇందులో పర్టికులర్గా 12, 13 తారీఖుల్లో మీకు ఉద్యోగ యోగాలు లభిస్తాయి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చతుర్థ భావంలో ఉన్నటువంటి చంద్రుడు దశమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల్ని వీక్షిస్తున్నాడు, అంటే ధనాధిపతి వెళ్ళి చతుర్థ భావంలో ఉండి దశమంలో ఉన్న వాటిని యాక్టివేట్ చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, మీరు బలంగా కనుక ట్రై చేసినట్లయితే 100% ఈ 2 రోజులు చాలా కీలకం మీరు ఉద్యోగం సంపాదించుకోవడానికి. అయితే ఇక్కడ ఈ 14వ తేదీ మాత్రం షేర్ మార్కెట్ ఏదైనా ఈజీ మనీ రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే, పర్టికులర్గా మీరు ఏదైనా సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి, అంటే సినిమా ఫీల్డ్ వాటిల్లో ధనం పెట్టడం కానీ ఫ్యాషన్ డిజైనింగ్, బుటిక్స్ ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేకపోతే అట్లాంటి వాటికి ధనం పెట్టే విషయంలోనే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ వారం గత వారాలతో పోల్చుకున్నట్లయితే ఇంకొంత ప్రయత్నం చాలా చక్కగా సాగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చంద్రబలం తక్కువగా ఉంది కానీ గురుబలము, రవిబలము ఇవి కొంతవరకు వివాహానికి సమకూరుతున్నాయి. అంటే ఏమిటి, మీరు గనక ఈ వారంలో మీకు వివాహం కుదరాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యుని వేడుకోండి, దుర్గానామం చేసుకుంటూ వేడుకోండి, మీకు తొందరగా కుదురుతుంది వివాహ సంబంధాలు. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త తండ్రి గారి విషయంలోని, తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు విదేశాలకు వెళ్దామనుకున్నవి మరలా ఇప్పుడే వదిలేని పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైతులకు కూడా బాగానే ఉంది, నో నీడ్ టు వరీ. ఇక మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఇందాక నేను చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు చేసుకోవడము మరియు
గణపతి యొక్క ఆరాధన, గణపతిని తలుచుకుంటూ ఉదయాన్నే లేవగానే గణపతిని తలుచుకొని చేయండి. అందులో ముఖ్యంగా 14వ తేదీ ప్రత్యేకంగా గణపతిని తలుచుకొని లేకండి. ఆ రోజు మీకు కలగాల్సిన ఆటంకాలు, ధన సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి. కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే, కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి లగ్నం తెలియని వారు చూసుకున్నట్లయితే, ఇక్కడ రాశిలో చంద్రుడితో ఈ వారం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఈ వారం రాశిలో చంద్రుడితో ప్రారంభమవుతుందో, చంద్రబలం ఎప్పుడైతే బలంగా ఉందో, చంద్రుడికి దశమస్థానంలో రవి ఉన్నాడో, ఇదేం చేస్తుంది అంటే చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ యొక్క స్థితి మీకు ఇచ్చేటువంటి రిజల్ట్, చంద్రుడి నుంచి రవి దశమంలో ఉండడము, చంద్రుడు ఉన్నంతసేపు అంటే 8-9 తేదీలు మీరు ఏదైనా ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం కనుక చేసినట్లయితే ఇది చాలా చక్కటి బలాన్ని ఇస్తుంది అక్కడ. అదేవిధంగా రాశికి ఎలాగో గురుబలం ఉంది, అంటే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే దైవబలం ఉందని అర్థం. అక్కడ అంత చక్కటి బలం అనేటువంటిది అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత విదేశీ సంబంధించిన ధనయోగము, విదేశీ సంబంధించిన ఉద్యోగ యోగాలు, విదేశీ సంబంధించిన, ఎందుకంటే 2వ స్థానాధిపతి రాహుతో కలిసి ఉన్నాడు కదా, అవి ఇస్తుంది. దాంతోపాటు కొంత స్ట్రెస్ను కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే. అలాగే మరొకటి ఏంటంటే, ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో ముఖ్యంగా మీకు ఈ వారంలో కొంతవరకు అనుకూలంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే బ్యాంక్ నుంచి సపోర్ట్ రావడం ఇటువంటి విషయాల్లో, అలాగే కొంత ఈ వారంలో సహోదర వర్గంతో తెలియని చిన్న ఘర్షణ వాతావరణంలో ఉండడం జరుగుతుంటుంది. కొంచెం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కానీ, అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ మూలంగా కొంత ధనం వస్తుందో సందేహం లేదు. అయితే కాస్త ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఈ మధ్య కొన్ని జరుగుతూ ఉన్నాయి, అసలు అక్కడ ఏమీ ఉండదు, అమ్మేస్తున్నారు. పర్టికులర్గా మీరు ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూసి పరిశీలన చేసుకోనండి ఏదైనా కానీ. కొంతమంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకంతో వాళ్ళు ఏం చెప్తే అదేలే అని చెప్పి మనీ పంపించేసి ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది అది. కాకపోతే మీరు పర్టికులర్గా ఆ ల్యాండ్ ఏంటి, ఎక్కడ కొంటున్నాము, ఎలాంటి ప్రదేశము క్లియర్గా చూసుకోండి. దాని ద్వారా కొంతవరకు ట్రాన్సాక్షన్స్ ద్వారా కొంత ధనలాభం కూడా ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇక్కడ భూమూలక వివాద యోగం కూడా కనెక్ట్ అయింది. దీనివల్ల ఏంటి, యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా ముఖ్యంగా ఈ వారంలో మీరు విద్యార్థులు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటున్నాము, ఇది నేను కరెక్ట్ అయిందా కాదా, వాహనాల మీద వెళ్తున్నాము, అస్సలు స్పీడ్గా వెళ్ళకండి, పొరపాటును కూడా స్పీడ్గా వెళ్ళకండి ఈ వారంలో, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే కర్కాటకం వారు, అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో, అంటే సంతానం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, IVF రకరకాల టెక్నాలజీస్ వచ్చే వల్ల, రేపు సైన్స్ బాగా అభివృద్ధి అవడం వల్ల, ఆ యొక్క విషయాల్లో ఈ వారం చేయించుకునేవారు చాలా చాలా కేర్గా ఉండాలి. కర్కాటక లగ్నము ఆ రాశి వారు గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్ వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు, రాజకీయ నాయకులు ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా కర్కాటకం వారు రాంగ్ స్టెప్ పడడం వల్ల ఆకస్మిక నష్టాలు వస్తాయి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే లోన్స్ లభిస్తాయి, బ్యాంక్ నుంచి సపోర్ట్స్ కూడా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క వారం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ వారంలో ప్రధానంగా జాబ్ రిలేటెడ్ అయితే ఆల్రెడీ చెప్పుకున్నాము, మరియు దీంతోపాటు మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిద్దామనుకున్నట్లయితే కాస్త జాగ్రత్తగా దాని గురించి పూర్వపరాలు మొత్తం తెలుసుకొని ప్రారంభించండి, లేనట్లయితే ఇబ్బంది పడతారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్ ద్వారా చేసే వ్యాపారాలు, వేరే వేరే విదేశాల్లో ఉన్నటువంటి వారికి చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన, ముఖ్యంగా కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి.
మరియు మన్య సూక్త పారాయణం వినండి, వారు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, సింహ లగ్నము ఆరు సింహరాశి చూసుకున్నట్లయితే, ఈ యొక్క 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీకు ఈ వారంలో కొన్ని ఆధ్యాత్మిక, అదేవిధంగా కొంత ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కొన్ని ప్లానింగ్స్ వేస్తూ ఉంటారు. బట్ ఆ ప్లానింగ్స్ ఏంటంటే కొంత స్ట్రక్అప్ అవుతున్నాయి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది పరిస్థితి. కొంచెం కుటుంబ సభ్యుల విషయంలోని, మనీ మ్యాటర్స్ విషయంలోని కొద్దిగా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి కాస్త సంయమం పాటిస్తూ కొంచెం కూల్గా వెళ్తూ ఉండండి ఆ విషయాల్లో సింహం వారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ షార్ట్ జర్నీస్, ఇంటి దగ్గర ఉండకుండా కాస్త వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడము, రావడము, తిరగడం కాస్త అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా వాహనం కానీ, లేకపోతే వస్తువు కానీ, ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసి కొనుగోలు చేయండి. ఎందుకంటే ఈ వస్తువులు, వాహనాలు, గృహాలు, ఆభరణాలు వీటి మూలంగా మీ ఇద్దరి మధ్యని ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే వారు మీరు వాళ్ళని ఏదైనా ఒక కోర్స్ చేయమనడము, ఆ కోర్స్ చేయమనడం ద్వారా ఏదైనా డిస్టర్బెన్సెస్ రావడము, ఇవి కనబడుతున్నాయి ముఖ్యంగా. అలాగే కాస్త షేర్ మార్కెటింగ్లో లాంగ్ టర్మ్గా చేసేటువంటి షేర్స్ రిలేటెడ్ సంబంధంగా కొంతవరకు మీకు ధనయోగము, కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఏదైనా కానీ కొంత మనం ఇక్కడ ధనం పెడితే స్ట్రక్ అవుతుంది అని అనుకునేటువంటి విషయాల పట్ల మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. లోన్స్ లభిస్తాయి, చక్కగా లోన్స్ సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కగా మీరు ముందుకు వెళ్తారన్నది ఎటువంటి సందేహం లేదు. అలాగే కొన్ని కొన్ని రాజకీయ సంబంధించినటువంటి విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఏదో వస్తుంది అనుకుని ఏదో చేయడం ద్వారా కొంత స్ట్రక్ అవ్వడం, మళ్ళీ కొంత రిలీజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది ఈ వారంలో కనుక చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే ఈ కోల్ రిలేటెడ్ కానీ, లేకపోతే కొన్ని విద్యుత్ సంబంధించిన, బ్యాటరీస్ రిలేటెడ్ సంబంధించిన, పవర్ రిలేటెడ్ సంబంధించిన, అందులో సోలార్ పవర్ కావచ్చు, ఇటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత స్ట్రెస్, కొంత మారాల్సిన పరిస్థితి ఇవి కనబడుతున్నాయి. అంటే ఆకస్మికంగా కొన్ని కొన్ని మార్పులు జరగనున్నాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నాడు దశమాధిపతి వెళ్ళి కావున. అలాగే కొంతవరకు ఈ యొక్క వారంలో బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ మాత్రం బిజినెస్ పరంగా కొంతవరకు నేమ్ సంపాదించుకోవడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో 8-9 తారీఖులు కాస్త జాగ్రత్తగా మీరు డీల్ చేసినట్లయితే చక్కటి ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా ఏంటంటే 8, 9, 10, 11 తారీఖుల్లో మీకు కొంత భూమి, గృహము, వాహనము, విద్యుత్, మన విద్యా సంబంధించినటువంటి విషయాలు లేదా విద్యుత్ సంబంధించినటువంటివి, అంటే ఏంటి పవర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంత స్ట్రెస్సు, కొంత ఏదో తెలియని ఈ అంశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాంట్లో ఉంటూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు 12-13 తారీఖుల్లో ఆకస్మికంగా కొన్ని కొన్ని కలిసి రావడం కనబడుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సంతకాలు ఏదైనా చేసేటప్పుడు 14వ తేదీ చాలా జాగ్రత్తగా చూసి మీరు దేని మీద అగ్రిమెంట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూలంకుషంగా తెలుసుకొని సంతకం చేయండి. లేనట్లయితే మీరు 14వ తేదీ చేసే అగ్రిమెంటు మీరు చాలా విషయాలు కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో జాగ్రత్తగా ఉండండి. దత్తాత్రేయుడి యొక్క నామాలు లేదా అందులో దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ, లలితా అమ్మవారి యొక్క నామస్మరణ, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు చదువుతూ మీరు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనేటువంటి నామాన్ని నిత్యం పఠించడం ద్వారా ఫైనాన్షియల్గా చక్కటి గెయిన్ పొందుతారు. ఎందుకంటే సెకండ్ హౌస్ మీద గురుశుక్రుల యొక్క దృష్టి ఉంది. ఆ దృష్టి ఉన్నప్పుడు మంత్రం, పంచమస్థానాధిపతి అయి దృష్టి ఉన్నందుకు మంత్ర సాధనల ద్వారా మీకున్నటువంటి చికాకులు మీరు తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే
కన్యారాశి వారికి ఈ యొక్క లగ్నము అంటే కన్యాలగ్నము ఒక కన్యారాశి వారికి కాస్త కొన్ని పోటీ పడాల్సిన పరిస్థితి, రుణ సంబంధించిన విషయంలో కొంత కఠినంగా ఉండాల్సిన పరిస్థితి, కొన్ని విషయాల్లో ఇలాగ మనం పరాక్రమం చూపించకపోతే నడవదు అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాస్త. అయితే ఈ వారం ప్రత్యేకంగా మీరు సహోదరులు, సహోదరి సహోదరులు వరుసవారితో లేదా మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు కొంతమంది ఏంటన్నయ్యానో తమ్ముడు అను వారితోని, ఎందుకంటే కేవలం బ్లడ్ రిలేషన్సో అలాగే కాకుండా మనల్ని ఆ వరుస పిలిచే వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వారితో కాస్త గొడవలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి చాలా కేర్గా చాలా జాగ్రత్తగా ఉండండి. కన్యాలగ్నం వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. అలాగే ఈ వారం ప్రత్యేకంగా ఆకస్మికంగా షార్ట్ జర్నీస్, ఆకస్మికంగా వేరే వేరే ప్రదేశాలు వెళ్ళడం కనిపిస్తున్నాయి. అయితే ఈ కన్యావారికి రెండవ స్థానంలో కేతు ఉన్నప్పటికీ కొన్ని ఫైనాన్స్ విషయంలో కొంచెం ఆగి కొంత ధనం రావడం, మరికొంత తర్వాత రావడం లాంటివి మీకు కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకంగా మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ప్లానడ్గా మీ ఇన్వెస్ట్మెంట్ రూపాయికి 4 రూపాయలు పెరిగేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. కాస్త ఈ భూముల మీద, గృహాల మీద, తోటల మీద, పొలాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఈ తోటలు, పొలాలు, భూములు, విద్యా సంబంధించిన విషయాలు, ఇంకేదైనా కొత్తగా ప్రయోగం చేసేటువంటి ఆర్గానిక్స్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం పొలాల మీద చేసేటప్పుడు, అది కొంచెం ఏంటంటే కొద్ది కాలం మొదట్లో మాత్రం అయ్యో ఇది అనవసరంగా పెట్టామా, ఇక్కడ కొంచెం స్ట్రక్ అవుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ ఇన్వెస్ట్మెంట్ రూపాయికి 4 రూపాయలు తెచ్చిపెట్టేలాగా ఉంది. సో నో నీడ్ టు వరీ. కాస్త ప్రేమించుకున్న వారితో ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. వారిని వివాహం చేసుకునేటువంటి విషయాల పట్ల, అంటే ఏంటి, మీరు అనుకుంటారు నేను వీళ్ళని వివాహం చేసుకోను, కానీ వాళ్ళు వెంటనే ఏకీభవించకపోవడమో, లేదా మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అనడమో, లేకపోతే ఇప్పుడు కాదు తర్వాత చూడడం అనడం వల్ల అనవసరమైన ఘర్షణ ప్రారంభమవుతుంది ఇక్కడ. అయితే ఎట్టకేలకి ఫైనల్గా ప్రేమించిన వారిని వివాహం చేసుకునేటువంటి గ్రహస్థితి ఉంటుంది. కాకపోతే అది ఎలా ఉంటుందంటే అన్ని విధాలు అన్నీ ఎక్కడికక్కడ స్ట్రక్అప్ అయిపోయాయి, పరిస్థితులు సరిగ్గా లేవు, కానీ ఏదో రకంగా చేయాల్సి వస్తుంది అన్నట్టుగా వెళ్తూ ఉంటుంది పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే పార్ట్నర్షిప్లో ఏదైనా భూములు కానీ, గృహాలు కానీ, ఏదైనా ఒక పార్ట్నర్షిప్లో ఒక ఆఫీస్ కానీ తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుజుడు శని కలిసి ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వారంలో కొన్ని దీక్షలు తీసుకోవడము, లేకపోతే కొన్ని కఠినంగా కొన్ని చేయడం ద్వారా, చూడండి ఉపవాసాలు చేస్తూ ఉంటాం, లేదా ఒక మంత్ర సాధన చేస్తూ ఉంటాం, అటువంటి వాటి ద్వారా మీ యొక్క రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కాస్త వేరే వేరే ప్రాంతాలకు, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే కాస్త వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలీకృతం అవుతాయి, అందులో సందేహం లేదు. మరియు కొన్ని కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో పర్టికులర్గా, అందులో పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ 8-9 తేదీల్లో ఆకస్మికంగా కొన్ని లాభాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరియు మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే శక్తి దేవత ఆరాధన చేయండి, నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, కరావలంబ స్తోత్రం చదవండి, అన్ని విధాలు బాగుంటుంది. మరియు గోవుకి మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే క్యారెట్స్ మరియు బెల్లము తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక తులారాశి, తులారాశి వారికి రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో వెళ్ళి మీనంలో గురువుతో కలిసిన్నాడు. ఇదేంటంటే చాలా మట్టుకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మన డైలీ లైఫ్లో, డైలీ లైఫ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతోని మరియు పార్ట్నర్స్తోని, కొన్ని పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాలతోని మీ డైలీ లైఫ్ అనేటువంటిది ఈ వారంలో ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే కొన్ని కొన్ని
ధన సంబంధించినటువంటి విషయాల్లో గట్రా చూసుకున్నట్లయితే ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రత్యేకంగా మీకు ఈ వారం కొంత ఘర్షణ కనిపిస్తుంది. ఫైనాన్స్ కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, అందులో కుటుంబ సభ్యుల్లో సంతానంతో కావచ్చు. అంటే మీరేదో ప్రామిస్ చేశారు పిల్లవాడికి ఏదో ఇస్తానని, ఏమైందన్న నా ప్రామిస్ ఏమైందని పిల్లడు అడుగుతూ ఉంటారు, లేదా పాప బాబు అడుగుతూ ఉంటారు, లేదా మీకు మీ పిల్లలు ఏదో సంథింగ్ ఏదో అరేంజ్ చేద్దాం అనుకుంటారు, అదేదో కొంత జరగకపోవడం. ముఖ్యంగా ఏంటంటే సంతానానికి మీకు ఫైనాన్స్కి ఉన్నటువంటి, లేదా కుటుంబ సభ్యుల్లో కుటుంబ సభ్యులతో అయిన మీ సంతానానికి మీకు ఉన్నటువంటి ఒక చిన్న ఘర్షణ వాతావరణం కనబడుతుంది. దీనికి మరి ఏం చేయాలి అంటే పుష్పాలతో తెల్లటి పుష్పాలు తీసుకొని నరసింహస్వామి యొక్క స్తోత్రాలు చదువుతూ ఒక్కొక్క పుష్పాన్ని వేయండి. అప్పుడేమవుద్దంటే ఈ యోగం ఏదైతే ఉందో, అవయోగం ఏదైతే ఉందో, ఆ అవయోగం దాటిపోతుంది. అనవసరమైన ఘర్షణలు రాకుండా ఇంట్లో వాళ్ళ మధ్యనే ఒక మంచి వాతావరణం నెలకొంటుంది. అలాగే కొన్ని శుభవార్తలు వింటారు, కొన్ని కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ముందుకు సాగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే హోమ్ లోన్స్ లభిస్తాయి మీకు, హోమ్ లోన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త రాజకీయ నాయకులు, సినిమా ఫీల్డ్ వాళ్ళు, ఫ్యాషన్ డిజైనింగ్ ఇట్లాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, ముఖ్యంగా కళారంగ సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి మీరు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే సహోదర వర్గంతో ఏర్పడినటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, అవి కాస్త తొలగిపోయేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరియు మరొక విషయం ఇక్కడ గమనించినట్లయితే మీకు వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క వివాహ ప్రయత్నాల్లో బంధువర్గంలో ఉన్నవాళ్ళు, అందులో ముఖ్యంగా మీ యొక్క చుట్టాల్లో ఎవరైనా సరే కొంత మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళ ద్వారా కూడా మీకు సంబంధం వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే కొంత యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం కనబడనుంది. మరియు మరొక విషయం ఏంటంటే రెండవ వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అందులో ప్రధానంగా విదేశాలలో నివసిస్తూ అక్కడే స్థిరపడి అక్కడే ఎవరైనా సరే మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన డిస్టర్బ్ అయినటువంటి వారు అక్కడ కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ వారం చాలా చక్కటి అనుకూలంగా ఉంది తులాలగ్నం వారికి. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ఎందుకంటే దశమభావం మీద చక్కటి శుభగ్రహ దృష్టి ఉంది. అందులో ప్రధానంగా 8-9 తేదీలు మరింత బలం ఉంది ఉద్యోగ అవకాశాల కోసము. 8-9-10-11 ఈ 4 రోజులు కూడా కొన్ని మొండి బకాయిలు మీరు కొంచెం గట్టిగా అడగడం ద్వారా వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఈ తులాలగ్నం వారికి చూసుకున్నట్లయితే కొంత ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ చూస్ చేయండి, లేనట్లయితే అనవసరమైన ఖర్చులు పిచ్చి ఖర్చులు అవుతూ ఉంటాయి, ఇది కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసినట్లయితే మీరు కాళికాదేవి ఆరాధన కానీ, ఏదైనా శక్తి దేవత ఆరాధన కానీ, నరసింహస్వామి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క చుట్టూ తిరగడం, శని కూజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఇవి చక్కటి ఫలితాలను ఇస్తాయి. వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చికం వారికి రాశి నాథుడు ఎవరైతే, ఆ లగ్నరాడు ఎవరైతే ఉంటారో, కుజుడు చతుర్థ భావంలో ఉన్నాడు. ఈ చతుర్థ భావంలో ఉండడం అనేటువంటిది ప్రత్యేకంగా మీకు చెప్పొచ్చేది ఏమిటంటే ఈ వారంలో మీరు ఏదైనా గృహము కానీ, వాహనం కానీ, భూమి కానీ, ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా తీసుకునే పిహెచ్డీస్ లాంటివి తీసుకుంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసే విషయాల్లో ఈ 4 అంశాల్లోని 5వది మీ తల్లిగారి ఆరోగ్య విషయంలోని చాలా 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 కేర్గా ఉండండి. అనారోగ్యంతో కొంచెం ఉన్నారన్నప్పుడు ఒక్కోసారి ఇద్దరే ఉంటారు ఇంట్లో, తల్లి కొడుకే ఉంటారు, ఈ అబ్బాయి జాబ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఈ వారం ప్రత్యేకంగా అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధ్యత ఇంకెవరికైనా అప్పచెప్పి మీరు వెళ్ళొస్తూ ఉండండి, కానీ సింగిల్గా వదలకండి. అలాగే భూములు కొనుగోలు చేసేటప్పుడు కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. హోమ్ లోన్స్, అలాగే కొన్ని కొన్ని మనం లోన్స్ విషయంలో ఏం చేస్తూ ఉంటాం అంటే తొందరపడి ఏదో గబుక్కుని తీసేసుకుంటాం, అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కొంత స్ట్రెస్ ఫీల్ అవుతారు మీరు. అలాగే ఈ వారంలో కొంత రావాల్సినటువంటిది ధనం కొంతవరకు రిలీజ్ అవుతుంది, కానీ మిగతా కూడా మళ్ళీ కొంత అక్కడ స్ట్రక్అప్ అయిపోయి అనే ఫీలింగ్లో ఉంటారు మీరు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంచెము ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే పాపకత్తిలో ఉన్నాయో గ్రహాలు, ఏదో తెలియని అసంతృప్తి,
సంతాన సంబంధించినటువంటి విషయంలో నేను ఫలానా అనుకుని చేయలేకపోతున్నాను అనే భావన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు, రుణం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా మీకు సఫలీకృతం అయి తీరుతాయి అనేటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క వారంలో ప్రత్యేకంగా మీకు వివాహం కోసం చేసే ప్రయత్నాలు, అందులో ముఖ్యంగా ఇష్టపడిన వారిని చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నాల్లో అది కాస్త కష్టతరంగా సక్సెస్ అవుతుంది. అలాగే కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్ కానివ్వండి, లేనట్లయితే ఆరో స్థానంలో రెవెన్యూ కాబట్టి కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే ధనము బెనిఫిట్స్, లేనట్లయితే గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ కొంతవరకు మీకు సమకూరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఏదైనా సరే ఈ వారంలో ప్రత్యేకంగా 8, 9, 10, 11 తేదీల్లో పోటీ వాటిల్లో చాలా చక్కగా రాణిస్తారు. 12, 13 తారీఖుల్లో కాస్త సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ప్రయత్నాలు చాలా చక్కగా సఫలీకృతం అయ్యేటువంటి యోగం కనబడుతున్నది. అలాగే మరొక విషయం ఏంటంటే, మనకి ఈ వారంలో కొంతవరకు చూసుకున్నట్లయితే వృశ్చికం వారికి ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. గవర్నమెంట్ రిలేటెడ్ ఓకే, కానీ నార్మల్గా ఉద్యోగ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా 12, 13 తేదీల్లో వ్యాపార సంబంధించినటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. 14వ తేదీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మెయిన్గా చాలా జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదవండి. గోవుకి అరటి కాయలు, పళ్ళు కాదు అరటి కాయలు, సన్నగా తురిమి భక్తితో ప్రేమతో గోవుకి తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. ఇక ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆ ధనస్సు లగ్నము ఆ రాశి గుర్తుపెట్టుకోండి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, కొంత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాము, కొంత కంఫర్ట్గానే ఉన్నాము అని అనుకుంటూ కూడా మళ్ళీ ఏదో స్ట్రక్ అయిన జోన్లో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రాశి అధిపతి 4వ భావంలో కొంత కంఫర్ట్ జోన్లో ఉంటూ పాపకత్తెరలో ఉన్నాడు. ఈ పాపకత్తెరలో ఉన్నందుకు మీరు ముఖ్యంగా నవగ్రహాల్లో శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు ఈ స్థితి నుంచి బయటపడతారు. అలాగే కొంత ధన విషయంలో సహోదర వర్గంతోనో లేకపోతే మీ కింద వారితోనో మీ కొలీగ్స్తోనో చిన్న గొడవలాగా వచ్చి దాని తర్వాత క్లియర్ అయ్యి మీకు రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో గమనించినట్లయితే ఈ యొక్క వారంలో ఉద్యోగంలో కొంత అధికమైన స్ట్రెస్ ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కోవాలి అని అనుకునేటువంటి వారు దూర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన స్థితి ఉంది. అయితే ఇక్కడ 3వ స్థానంలో శనికుజులు ఉన్నారు కాబట్టి మీరు ఈ వారంలో ఎవరితోనైనా ఏదైనా మాట మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, మెసేజింగ్, మెయిల్ లేదా మధ్యవర్తిత్వంగా వెళ్ళేటప్పుడు మధ్యవర్తిని మీరు పంపించేదని చెప్పించేటువంటి విషయంలో చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే ఈ వారంలో ఈ లగ్నం వారికి, ధనుసు లగ్నం వారికి ఈ యొక్క కాంబినేషన్ అంత సపోర్టివ్గా లేదు. అలాగే గృహయోగము, వాహన యోగము, కొత్త ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన ఆభరణాల యోగాలు కొంతవరకు మీరు అనుకున్నటువంటి ఈ యొక్క విషయాల్లో మీ కళ కొంతవరకు నెరవేరనుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని కొత్త ప్లానింగ్స్ వేస్తారు. అంటే కొత్తగా ఏదైనా క్రియేటివ్గా చేసేటువంటి విషయంలో మీ యొక్క ప్లానింగ్ ఏదైతే ఉందో కొంత ప్రశంసనీయంగా మారనుంది. అలాగే మరొక విషయం ఏంటంటే లోన్స్ లభిస్తాయి. కాకపోతే లోన్స్ వల్ల, మీరు లోన్స్ తీసుకోవడం వల్ల ఆ యొక్క అంశం మీద మీ కుటుంబము లేదా సహోదరులతో చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. లోన్ వల్ల, ముఖ్యంగా లోన్స్ వల్ల కావచ్చు, కొన్ని పోటీ సంబంధించిన వాటి వల్ల కావచ్చు, ఇటువంటి వాటి మూలంగా. అదేవిధంగా మీకు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో విదేశాల్లో ఉంటున్న వ్యక్తులతో, అది ఈ వారంలో పెద్దల యొక్క సమక్షంలో విదేశాలలో సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. వాళ్ళు మీకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేకపోతే కొంతవరకు బంధువర్గం కూడా ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అదేవిధంగా
కొన్ని కొన్ని రాజకీయ సంబంధించిన మీ సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి విషయాల్లోని మీకు ఈ వారంలో 8, 9, 10, 11 తేదీలు చాలా అనుకూలిస్తాయి. అలాగే 12, 13 తేదీల్లో మీకు కొన్ని ప్రాపర్టీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, పంట పొలాలు, రైతులకి సంబంధించిన అంశాలు పాజిటివ్గా వస్తాయి. అదేవిధంగా 14వ తేదీ అధిక లాభాలు వస్తాయని ఒక్కొక్కసారి కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. 14వ తేదీలో ముఖ్యంగా ఏదైనా మీకు రూపాయికి 10 రూపాయలు వస్తుందండి, ఎవరైనా ఏదైనా టెంప్టేషన్కి ఏదైనా చెప్పినా అటువంటి జోలికి వెళ్ళకండి దయచేసి. అలాగే ఈ వారం కొంత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏది చేయడం అనేటువంటిది అంత మీకు మంచి ఫలితాలు ఇవ్వదు, చాలా స్ట్రెస్ని ఇస్తుంది, ముఖ్యంగా ధనలగ్నం వారికి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా మీరు ఓం నమో లక్ష్మీనారసింహాయ నమః అని చెప్పి మీ మనసులో తిప్పుతూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మకరం వారిగా చూసుకున్నట్లయితే రాశి నాథుడు ఎవరైతే ఉన్నాడో, శని భగవానుడు 2వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. ఈ 2వ స్థానంలో కుజుడితో కలిసి ఉండడం అనేటువంటిది, అలాగే లాభాధిపతి 2వ స్థానంలో ఉండడం అనేటువంటిది, చతుర్థాధిపతి 2వ స్థానంలో ఉండడం అనేటువంటిది, ఇవన్నీ ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇక్కడ అని చెప్పి చూసినట్లయితే, ఇది కొంత ఫైనాన్స్ని కుటుంబ సభ్యులలో ఒక బాగా ఏజ్డ్ పర్సన్కి మరియు బాగా యంగ్స్టర్స్కి, అంటే మనవళ్ళు ఉంటారు, తాతయ్య ఉంటారు, అంటే ఒక 20-30 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఇద్దరి మధ్యనే కుటుంబ సభ్యుల్లో కొంత ఘర్షణ వాతావరణం రానుంది. కొన్ని ఇన్డెప్త్గా కొన్ని విషయాలు ఇద్దరి మధ్యనే అర్థం కాకపోవడం వల్ల. అలాగే ఇక్కడ మీ యొక్క సహోదర వర్గాన్ని ఎప్పటి నుంచో విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే కొన్ని కొన్ని డిజైర్స్ ఉంటాయి, కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని కొన్ని మనసు లోపల ఉన్న కొన్ని భావాలు ఉంటాయి. అవతల వాళ్ళకి కొన్ని చెప్దాం అనుకుని కూడా సరళ ఇవన్నీ మనకి ఎందుకులను వదిలేయడం కూడా జరుగుతుంది ఈ వారంలో మీరు. కాకపోతే ఈ వారంలో ఏంటంటే మీరు కొంతవరకు మొదట్లో కొన్ని కొన్ని ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో అయ్యో అనవసరంగా టైట్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాను తీసుకోవడం ద్వారా అని అనిపించినప్పటికీ, ఆఖరిగా వాటి మూలంగా కొంతవరకు ఫ్రీ కూడా అవుతారు, కొన్నిటిని తీసుకొని మరలా అమ్మేసే ప్రపోజల్ కూడా పెట్టుకుంటారు ఈ వారంలో మీరు. అంటే కొన్ని బుక్ చేసుకుంటాం ఏదైనా ఒక ప్రాపర్టీ లాంటిది, మళ్ళీ కొంచెం లాభం వస్తుంది మనం తీసేయడం బెస్ట్ అనుకున్నవి తీసేయడం కూడా జరుగుతుంది మీరు ఈ వారంలో. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అంశాలు, ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, ఎనీ షార్ట్ ఫిల్మ్స్ చేసేటువంటి, కొన్ని యాక్షన్ మూవీస్ చేసేటువంటి వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి ఈ వారంలో. అంటే మీరు ఏదైనా ఒక యాక్షన్ మూవీ కానీ యాక్షన్ సిరీస్ కానీ ఈ వారంలో మీరు కనుక ప్రారంభించినట్లయితే అది 100% మంచి ఫలితాలు ఇస్తుందో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త రైతులు, రియల్ ఎస్టేట్ రంగాల వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ ధన సంబంధించినటువంటి అంశాలలో. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే హోమ్ లోన్స్ లభిస్తాయి. కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మానసికంగా కొంచెం ఏదైనా ఏదో జరుగుతుందనేమో, ఏదో జరుగుతుందేమో అని కొంత భ్రమ మిమ్మల్ని కలవపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించాలనేటువంటి ఏర్పాటు ఈ యొక్క వారంలో ముఖ్యంగా 8-9 తేదీలు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. 8, 9, 10, 11 తేదీలు మీకు కొంచెం ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్తో కూడుకొని దాని మూలంగా కొంత ధనం రావడము, ఆ ధనం మూలంగా కొంత మరలా కుటుంబ సభ్యుల మధ్యన చిన్న చిన్న ఘర్షణ వాతావరణం కనబడ్డము అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అలాగే మకర రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో 14వ తేదీ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 14వ తేదీ మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా వ్యాపార సంబంధించినటువంటి విషయంలోని ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఒక ఈవెంట్స్ చేసేటప్పుడు కానీ, లేదా అదేవిధంగా కొన్ని ఎత్తైనటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి, కొన్ని రాతి సంబంధించిన ప్రదేశాలు ఉంటాయి, కొన్ని గుహ సంబంధించిన ప్రదేశాలు ఉంటాయి, ఇటువంటి వాటిల్లో జర్నీస్ చేసేటప్పుడు, ఇటువంటి వాటిల్లోకి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు ఈ వారంలో కొంత ఫలవంతంగా ఉంటాయి, కాకపోతే
కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనం లాంగ్ టర్మ్ పర్లేదు, ఇప్పుడు అప్పుడే మనం తీయాల్సిన పని లేదు అనుకునేవి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. ముఖ్యంగా ఈ వారం మీకు చాలా అవసరం అది, ఎందుకంటే భూమికి కారుకునేటువంటి కుజుడు శనితో కలిసి రెండవ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఎవరు స్ట్రక్ అవ్వకూడదు భూ సంబంధం మూలంగా. భూ సంబంధం మూలంగా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే, కుంభ రాశి ఆరు కుంభ లగ్నం ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే, దీంట్లోనే ఈ యొక్క రాశి లగ్నంలోనే ముఖ్యంగా మీకు కుజశనులు కలిసి ఉన్నారు. ఈ కుజశనులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఇది కొంతవరకు మనకి చూడండి, ఒక్కోసారి నిద్ర పట్టకపోవడము, స్ట్రెస్ ఫీల్గా ఉండడము, ఎక్కువగా ఎండలో తిరగాల్సిన పరిస్థితి రావడము, అబ్బా ఒళ్ళంత మంటగా ఉంది అనిపించడము, లేకపోతే అయ్యి బాబా ఈ బాధ్యత అంతా నాకే ఉంది అని అనిపించడము, ఇటువంటివన్నీ కాస్త ఇస్తూ ఉంటాడు ఈ కుంభం వారికి చూసుకున్నట్టు. లేదా కొన్నిసార్లు వేడి కురుపులు కూడా వస్తుంటాయి ఆ హీట్ వల్ల. అంటే గ్రహము ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఏంటంటే కొంత సహోదర మూలంగా ఏదైనా కొంత ఘర్షణ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ వారంలో మీకు కొంతవరకు ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగా, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మూలంగా, విద్యా సంబంధంగా అంటే విద్యలో ఏదైనా స్కాలర్షిప్స్ రావడం కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కోసం కొంతవరకు సపోర్ట్ లభించడం కానీ ఇవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంతవరకు లబ్ధి ఉంటుంది, కొంతవరకు ముందుకు వెళ్ళడం కూడా ఉంటుంది. కాకపోతే పాపకత్తిరిలో ఉంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాపకత్తిరిలో ఉన్నప్పుడు ఫైనాన్స్ మ్యాటర్స్ మీకు కనుక ముందుకు వెళ్ళాలి చక్కగా అని అనుకుంటే మీరేం చేయాలి అంటే శనికుజ రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా నాకు ఇంకా ఓపిక ఉందండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, దుర్గా అష్టోత్తరాలు చదువుకోండి, ఫైనాన్స్ ఫ్రీ అవుతూ ఉంటుంది మీకు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వారంలో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. పెద్దగా ఏమవుతుంది అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. వర్క్ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ అలాగా చేసుకుంటూ వెళ్ళిపోండి, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అవి మొదలుపెట్టినప్పుడు దాని యొక్క స్ట్రెస్ కూడా మీ మీద ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొన్ని మనసులో ఎప్పటి నుంచో ఒక ఐడియా ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకునేటువంటిది మీకు సడన్గా అన్కాన్షియస్గా కొన్ని పనులు చేస్తారు, ఆ పనులు చేయడం అనేటువంటిది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకంగా మీకు 8, 9, 10, 11 తేదీల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు, కాకపోతే ఆ ఉద్యోగాలలో మీకు ఎక్కువ శ్రమ ఉంటుంది, ఇది గుర్తించి ఆ యొక్క ఉద్యోగ అవకాశాలని తీసుకోండి. అదేవిధంగా గమనించినట్లయితే లోన్స్ లభిస్తాయి, ఎందుకంటే ఆరోభావం మీద మంచి ఫలితాలు ఉన్నాయి, దశమభావం మీద మంచి గ్రహస్థితి ఉంటుంది. కాకపోతే మీరు ఎవరి దగ్గరైనా అంటే కొన్ని హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా తీసుకునే నిర్ణయాలు, లేకపోతే ఎవరినైనా ట్యూటర్ని పెట్టుకోవడము, ట్యూషన్స్కి వెళ్ళడము, ఒక గురువుని మీరు అనుకొని వాళ్ళని ఫాలో అయ్యేటువంటి విషయంలో ప్రత్యేకంగా 14వ తేదీ అవాయిడ్ చేయండి ఆ విషయాలు. ఎందుకంటే 14వ తేదీ మీకు ఈ 9వ స్థానం పాజిటివ్గా యాక్టివేట్ అవ్వటం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వారంలో కొంత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది, బట్ ఫైనల్గా కొంతవరకు రిలీఫ్ అవుతారు వారం ఆఖరిలో. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీరు అగ్నికి సంబంధించినటువంటి అగ్ని సూక్తం వినడం కానీ లేదా నృసింహస్వామి యొక్క అతని యొక్క అవతార ఘట్టాన్ని తలుచుకోవడం కానీ చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇక మీనలగ్నం, లగ్నం తెలియని వారి రాశి నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇది ఈ వారం కొత్త ఉద్యోగ అవకాశాలకి చాలా బాగుంది. గ్రహస్థితి అంటే ఇక్కడ ఏంటంటే గ్రహస్థితి సహకరిస్తున్నప్పుడు మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలకృతం అవుతుంది, అందులో సందేహం లేదు. ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే, అలాగే ఈ అష్టమాధిపతి శుక్రుడు దశమాధిపతి అయినటువంటి గురువుతో కలిసి ఉన్నందుకు సడన్ చేంజెస్ కూడా ఇస్తుంది ఇక్కడ. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ రెండవ అధిపతి ఎవరైతే ఉన్నారో 12వ స్థానంలో ఉంటున్నాడు, ఇక్కడ పాపకత్తిరిలో ఉంటుంది లగ్నం. కాబట్టి ఏంటి, కొంచెం ఏదో తెలియని ఒక స్ట్రకింగ్ స్టేజ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే 2వ స్థానాధిపతి
కుజుడు శనితో కలవడం అనేటువంటిది విదేశయోగాలను ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొంతవరకు ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ ఇస్తుంది. స్టార్టింగ్లో కొద్దిగా అయ్యో ఇది ఖర్చు అయింది, ఈ కుటుంబ సభ్యులు దీనికి నేను ఖర్చు పెట్టాల్సి వచ్చింది, దీనివల్ల నేను కుటుంబ సభ్యులతోనే ఇది చెప్పుకోవాల్సి వస్తుంది, ఈ స్ట్రెస్ ఉంటుంది అనేటువంటి మధ్యన మీకు కొంత లాభం కూడా కలుగుతుంది ఫైనాన్స్ విషయంలో. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే గమనించినట్లయితే ఈ వారంలో ముఖ్యంగా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి ధనము, లేదా ఒక్కోసారి చూడండి మనం ఏదో లాటరీ కొంటాం అటువంటి వాటి మూలంగా ఏదైనా సడన్గా కలిసి రావడం, ఇటువంటి వచ్చేటువంటి ఆస్కారం అధికంగా ఉంది. అలాగే మీ యొక్క సహోదర వర్గంతో కొన్ని ఖర్చుల విషయం మూలంగా, అంటే మీరు ఏదో ఇస్తారు సహోదరులకి, వాళ్ళు ఏదో అధిక ఖర్చులు పెడతారు, లేకపోతే మీరు మీ సహోదరులు మీకేదో ఖర్చు పెట్టమని ఇచ్చారు, మీరు సంథింగ్ ఆ ఖర్చుల విషయంలో కొంచెం కింద మీద అయ్యాయి, వాటి వల్ల కొంత ఘర్షణ వస్తుంది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో సహోదర వర్గంతో గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ప్రాపర్టీ మూలంగా, అందులో ప్రత్యేకంగా విదేశాలలో కొనే ప్రాపర్టీ మూలంగా కొంత ధనయోగం ఉంది మీకు, లేదా విదేశీ కస్టమర్ ద్వారా మీరే కొనాలని రూల్ లేదు. ఒక్కోసారి మీకు మీ క్లయింట్ విదేశీ క్లయింట్ అయి ఉంటాడు, ఎన్ఆర్ఐ క్లయింట్ అయి ఉంటాడు, వాటి వల్ల మీకు డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బయట దేశానికి వెళ్ళి చదువుకునే విషయంలోని, స్కాలర్షిప్స్ విషయంలోని, విద్యామూలకంగా కొన్ని స్కాలర్షిప్స్ రావడం కానీ, అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ నుంచి రైతులకు సబ్సిడీస్ రావడం కానీ, ఇవి స్పష్టంగా మీకు ఈ వారంలో బాగుంది. అలాగే తండ్రి గారి నుంచి, బ్యాంకు నుంచి ధనయోగాలు, ధన సపోర్టు, గురువుల నుంచి మిమ్మల్ని గైడ్ చేసే గైడర్ మెంటర్ నుంచి కొంతవరకు మీకు సపోర్ట్ లభిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే, అందులో ముఖ్యంగా అకౌంట్స్ రిలేటెడ్, బ్యాంక్స్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో, ఇంకొంతమంది పౌరహిత్యంలో రకరకాల దేశాలకు వెళ్ళి అక్కడ టెంపుల్స్లో ప్రీస్ట్గా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మెయిన్ లగ్నం అంటేనే కాస్త ఎక్కువ ప్రీస్ట్ జాబ్ చేయడానికి దగ్గరగా ఉండేటువంటి లగ్నం ఇది. వారికి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. లేదా ఒక దేశంలో చేస్తే ఇంకో దేశానికి వెళ్దాం అనుకుంటుంటారు, అదే దేశంలో ఇంకో ప్రాంతానికి వెళ్దాం అనుకుంటుంటారు. అమెరికా లాంటి ప్రదేశాలు అయితే చాలా పెద్దవి, అలాంటి ప్రదేశంలో నేను డల్లాస్లో చేస్తున్నానని ఇంకో దగ్గర నాకు అవకాశం దొరుకుతుందా అని అడుగుతుంటారు మీనలగ్నం వారికి. ఈ యోగం మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత ఈ వారంలో ప్రధానంగా 14వ తేదీ షేర్ మార్కెట్ రిలేటెడ్ విషయాల్లోని, సంతాన సంబంధించినటువంటి అంశాలలోని చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో, లేదా జీవిత భాగస్వామితోని చిన్న ఘర్షణ వాతావరణం కనబడుతుంది. కొంచెం జీవిత భాగస్వామితో మీరుండే విషయాల్లో, కొంత ప్రవర్తన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత జరిగే మ్యారిటల్ లైఫ్ విషయంలో చిన్న చిన్న ఘర్షణ వాతావరణాలు కనబడుతున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొన్ని కొన్ని లాభాలు కూడా, కొంత కష్టతరంగా కొంత స్ట్రెస్ ఇచ్చినప్పటికీ కొంత లాభాలు మీకు కలిగే ఆస్కారం ఈ వారంలో ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, వీటికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏది అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా అందరి మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది కాలంలాగా, కానీ జన్మజాతక ఫలితాలు ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా మీరు జన్మించినప్పుడు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇది ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు జన్మించినప్పుడు ఏ తేదీలో జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో మీరు జన్మించడం జరిగింది, ఏ ప్రాంతం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బట్టి మీకు మారిపోతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో, ఎందుకంటే సమయాన్ని బట్టి మీ యొక్క లగ్నం తెలుస్తుంది, తేదీని బట్టి మీ యొక్క నక్షత్రం తెలుస్తుంది. ఎన్నో పాదంలో పుట్టారు, ఏ నక్షత్రంలో మీరు జన్మించినప్పుడు ఏ నక్షత్రం గడుస్తుంది, ఏ రాశి ఉంది,
అప్పుడు మీరు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, సప్తగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది తెలుస్తుంది. అలాగే ఎప్పుడైతే మీ జన్మజాతకంలో పలానా లగ్నంలో జన్మించానండి, పలానా గ్రహాలు ఇక్కడిక్కడ ఉన్నాయి అన్నప్పుడు మీకు ప్రజెంట్ నడుస్తున్నటువంటి మహాదశ ఏంటి, బుక్తి ఏంటి, అంతర్ ఏంటి అనేటువంటిది తెలుసుకుంటే, ఇప్పుడు మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, వివాహ ప్రయత్నం చేస్తున్నారు, దిస్ ఇస్ ద రైట్ టైం ఆర్ నాట్ అనేది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అదేవిధంగా ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు. చూడండి, చాలామంది ఇది తెలుసుకోకుండా విదేశాలకు వెళ్తారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ స్థితి ఎలా ఉంది, అసలు మీకు బిజినెస్ చేయాలంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీగా ఆ రూట్లో వెళ్ళినప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీకు ఉన్నటువంటి యోగాలు ఏమిటి, మీరు ధనం ఒకరికి ఇస్తున్నారు, దిస్ ఇస్ రైట్ టైం ఆర్ నాట్, ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కరెక్టా కాదా అనేటువంటి పరిపూర్ణంగా మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది. అయితే మీకు సందేహం కలగొచ్చేమంటే పూర్తి ఇన్ఫర్మేషన్ జన్మజాతకంలో ఉంటే మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఈ గోచారం అనేటువంటిది సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఇది ఒక కాలం లాంటిది, అంటే బయట ఉన్న వాతావరణం లాంటిది, బయట ఉన్న కండిషన్ లాంటిది, బయట ఉన్న మార్కెట్ లాంటిది గోచారం అనేటువంటిది. అంటే ఉదాహరణ, ఒక షేర్స్ కొనేటువంటి వ్యక్తి బయట మార్కెట్ ఎలా ఉంది, షేర్ మార్కెట్లో ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని చెప్పి చూసుకుంటాడు, ఇది పెరుగుతుందా తగ్గుతుందా, అమ్మేయాలా కొనేయాలి కదా. అదేవిధంగా ఒక వ్యక్తి ప్రయాణం చేయాలనుకోండి, బయటికి వెళ్ళాలి, ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉందండి, ఈ రూట్లో వెళ్తే మనం ఇరుక్కుంటాము అన్నప్పుడు ఇంకో రూట్లో నుంచి ఆ గమ్యాన్ని చేరుకుంటాడు. సింపుల్గా బయట ఉన్న వాతావరణంలో ట్రాఫిక్ ఫలానా ప్లేస్ నుంచి టైట్ ఉంది అన్నప్పుడు ఇంకో ప్లేస్ నుంచి ఈజీగా వెళ్తాడు. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, నువ్వు ఈ పని చేయడం వల్ల ఇంత కష్టంగా వెళ్తావు, ఇక్కడ నీకు చాలా సులభంగా ఉంది ఈ మార్గాల్లో, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి బయట ఉన్న వాతావరణంలాగా చెప్తుంది. ఎందుకంటే మనం ఎంత సిద్ధంగా ఉన్నా, మనం ఎంత పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నా, మన కారు మన బైక్ ఎంత బాగున్నా, ట్రాఫిక్లో ఇరుక్కుంటే ముందుకి వెనక్కి వెళ్ళాం, మనం ఆరోగ్యంగానే ఉంటాం, లేదా అక్కడ ఆ కారును బైక్ను వదిలేసి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది పరిస్థితి. అది ఎలా అయితే బయట ఉన్న వాతావరణాన్ని, బయట ఉన్నటువంటి ట్రాఫిక్ని, బయట ఉన్నటువంటి కండిషన్ని ఎలా చెప్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. జ్యోతిషాస్త్రం రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి మీ యొక్క జన్మజాతకము, రెండవది బయట ఉన్నటువంటి పరిస్థితి అంటే గోచారము. మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క వార ఫలితాలు కావచ్చు, పక్ష ఫలితాలు కావచ్చు, సంవత్సర ఫలితాలు కావచ్చు, లేనట్లయితే మాస ఫలితాలు కావచ్చు, ఇదంతా కూడా బయట ఉన్నటువంటి వాతావరణం లాంటిది గోచారము. దీన్ని తెలుసుకుంటూ ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకుంటూ, మరి సరే నేను ఇప్పుడు తప్పనిసరి ఈ పని చేయాలి, ఇంకా నాకు తప్పదు ఆ రూట్లోనే వెళ్లాల్సి వస్తుంది, అప్పుడు నువ్వేం పరిహారం చేసుకోవాలి, ఆ రూట్లోనే వెళ్ళాలంటే కారులో వెళ్తే కష్టం, బైక్ మీద వెళ్ళిపోదాం, ఆ రూట్లోనే వెళ్ళాలంటే ఇంకేదైనా మార్గం వెతుక్కోవాలా, లేదా ఆ రూట్కి వెళ్ళడానికి ఇంకో సన్న సందేహం ఏదైనా పక్కన నుంచి ఉందా అనేటువంటిది చెప్తుంది మన గోచార ఫలితాల్లో ఉండేటువంటి పరిహార మార్గాలు. ఆ రకంగా మీరు గోచార ఫలితాలను తెలుసుకుంటూ, ముఖ్యంగా మీ జన్మజాతక ఫలితాలను తెలుసుకుంటూ, మీ యొక్క ప్రతి పనిలోనే సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.